హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనకి శ్రావణ మాసం రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. శ్రావణ మాసానికి వెండి సామాన్లన్నీ కూడా మనం ఎలాగే ఈజీగా క్లీన్ చేసుకోవాలి, అన్నీ కూడా దేవుని అన్ని నిత్యము మనం దీపారాధన చేసుకునే అన్ని కుందులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎలా క్లీన్ చేసుకుంటారో మీరు కూడా చూసేయండి. ఈ ఈ శ్రావణ మాసానికి ఈ రోజుతో ఆషాఢ మాసం అనేది వెళ్ళిపోతుంది. శ్రావణ మాసం రేపు నుంచి 29 నుంచి స్టార్ట్ అవుతుంది. అది కూడా రేపు శ్రావణ శుక్రవారం మొదటి వారం. నేను పూజ సామాన్లన్నీ కూడా ఈ విధంగా అన్నీ తీసానండి. తీసి నేను నీట్గా ఈజీగా ఈ విధంగా క్లీన్ చేసుకుంటానండి. నేను క్లీన్ చేసుకునే ఈ వాడటానికి పీతాంబరి వాడతాను. పీతాంబరి ఒక గిన్నెలో వేసుకుంటాను. విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి, మనము స్టీల్ సామాన్లతోనే విమ్ లిక్విడ్ మెత్తని పీస్ ఒకటి తీసుకుంటాను అన్నమాట. ఈ శ్రావణ మాసంలో నేను వీటితో ఎప్పుడు కూడా నిత్యం వెండి సామాన్లు నేను ఈ విధంగా సిల్వర్ ఐటమ్స్ క్లీన్ చేసుకుంటాను అన్నమాట. ఇప్పుడు ఎలాగ క్లీన్ చేస్తానో నేను అన్నీ కూడా వివరంగా చూపిస్తానండి. ముందుగా విమ్ లిక్విడ్ ఒక బౌల్లోకి వేసుకుంటాను. మనము ఎంత కావాలంటే అంత సిల్వర్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూసుకొని విమ్ లిక్విడ్ కొద్ది కొద్దిగా గిన్నెలోకి వేసుకుంటూ కూడా క్లీన్ చేసుకోవాలి. అలాగేనండి, పీతాంబరి కూడా మనం ఒక బౌల్లోకి మనం వేసుకుంటే ఈజీగా తీసుకొని క్లీన్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. ఈ విధంగా ఒక బౌల్లో తీసుకున్నాను అండి. నేను ఇంకేమీ వాడను, పీతాంబరి ఇమ్ లిక్విడ్తోనే సిల్వర్ ఐటమ్స్ మెలమెలా మెరిసిపోతాయన్నమాట. ఈ విధంగా క్లీన్ చేసుకొని మీ అందరికీ కూడా నేను ముందుగానే వీడియో పెడుతున్నాను. వెండివైనా ఇత్తడివైనా సరే, అమ్మవారి ప్రతిమ అయినా సరే, ఈ విధంగా అన్నీ ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. వెంకటేశ్వర స్వామి ప్రతిమ, లక్ష్మీదేవి ప్రతిమ నిత్యం నేను పూజలో వాడుతూ ఉంటాను కదండి, ఇవి కూడా ఇంకా మొత్తం కూడా క్లీన్ చేసుకుంటాను అనమాట. ఎలా క్లీన్ చేయాలో మీకు నేను చూపిస్తానండి. ముందుగా వాటర్ని మనం ఇలా పోసుకోవాలి. మనం పూజ చేసే సామాన్లు ముందుగా వాటర్తో ఈ విధంగా అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ముందుగా దేవుని విగ్రహాలు అనేవి క్లీన్ చేసుకోవాలండి. ఒక వెండి పళ్ళెంలో అన్నీ పెట్టుకున్నాను. తర్వాత కొంచెం పీతాంబర్ తీసుకోవాలి. తర్వాత కొంచెం విమ్ లిక్విడ్ తీసుకొని ఈ విధంగా నీట్గా అన్నీ కూడా చాలా సింపుల్గా ఇంటిలో చేసుకోవచ్చు అన్నమాట. తెల్లగా వస్తాయండి, ఏమీ అవసరం లేదు. చాలామంది చాలా లిక్విడ్లని అవని ఇవని వాడుతూ ఉంటారండి. విమ్ము పీతాంబరిని మించిన లిక్విడ్ లేదనమాట. నేనైతే నిత్యము దీపారాధన చేసుకున్నప్పుడు వెండి ఐటమ్స్ అన్నిటిని కూడా ఈ విధంగానే క్లీన్ చేసుకుంటాను అన్నమాట. ఈజీగా చేసుకుంటాను, సింపుల్గా. వెండి చెంబు కూడా అష్టలక్ష్మి చెంబు అండి, మనకి వరలక్ష్మి వ్రతానికి అవసరం ఉంటుంది. అందుకని అన్నీ కూడా క్లీన్ చేసుకొని నీట్గా పొడి బట్టతో తుడుచుకొని పెట్టుకుంటే మెలమెలా మెరుస్తాయన్నమాట. ఈ విధంగా తెల్లగా వస్తాయండి. మీకు అన్నీ క్లీన్ చేసుకొని అన్నీ తోమిన తర్వాత మీకు ఒక్కొక్కటి కడుగుతూ మీకు చూపిస్తాను. చూసారా, అష్టలక్ష్మి చెంబు కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. దీపారాధన కుందులు సరే అంత తెల్లగా వస్తాయండి. సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. నేను నిత్యము ఇలాగే తోముతాను. నిత్య పూజకి కూడా నిత్యము ఈ విధంగానే క్లీన్ చేసుకుంటాను. విమ్ముకి పీతాంబరికి బాగా వస్తాయండి ఎండి సామాన్లు. మీరు కూడా ట్రై చేయండి. చాలామంది లిక్విడ్లు అలాంటివి పెట్టి తోముతూ ఉంటారు. కానీ గంధపు గిన్నె, ఎందుకంటే ఈ శ్రావణ మాసం గంధం గిన్నె, కుంకబ్బరిన, బాబా ప్రతిమ, ఇలా మొత్తం కూడా
క్లీన్ చేసుకోవాలి అని ఒకసారి ఇలా మనం క్లీన్ చేసి పెట్టుకుంటానండి పూజలకు ఈజీగా ఉంటుందన్నమాట నా ఇతర సామాన్లు వెండి సామాన్లు అన్ని చిన్న చిన్నవండి ఈ చిన్నై తోమాలంటే కొంచెం టైం పడుతుందన్నమాట అయినా సరే తోముతాను మీ అందరూ చూసేయండి మ్యూజిక్ ఏం పెట్టట్లేదు ఇలా అన్ని కూడా ఇమ్ లిక్విడ్ పీతాంబరి ఎంతరి మురుకుల్లో అయినా వదిలేస్తారు కుంకబ్బరిని అమ్మవారి ప్రతిమ లక్ష్మీదేవి ప్రతిమ ఇలా మొత్తం ఇలా క్లీన్ చేసేసుకోవాలి చూసారా వెండి పళ్ళెం కూడా ఎంత తెల్లగా వచ్చిందో చూసారా ఎంత తెల్లగా ఉంది ఇవన్నీ నేను కడు మొత్తం క్లీన్ చేసుకొని చూపిస్తాను ఇప్పుడు వెండివన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాండి ఇంకా ఇత్తడి ఉన్నాయి ఇత్తడి కూడా నేను క్లీన్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు వెంకటేశ్వర స్వామి శంకు చక్ర నామాల దీపారాధన అఖండ దీపం కూడా క్లీన్ చేసుకుంటాండి ఎండివన్నీ కూడా క్లీన్ అయిపోయాయి శ్రావణ మాసం అంటేనే పూజ గది వెండి సామాను క్లీనింగ్ పూజ గదిని శుభ్రపరచుకోవటం ఇవన్నీ కూడా నేను చేసుకుంటాను పండుగలు వస్తున్నాయంటే బిజీ బిజీ అన్నమాట కొంచెం ఇది జాగ్రత్తగా తోమాలండి కొంచెం హెవీ వెయిట్ ఎక్కువ ఉంటుంది తర్వాత వెంకటేశ్వర స్వామి ప్రతిమ ఇవన్నీ క్లీన్ చేసుకొని తర్వాత ఈవినింగ్ వీటన్నిటికి గంధము కుంకుమ బొట్లన్నీ అలంకరించుకొని పూజ గదిని అంతటిని కూడా శుభ్రపరచుకుంటాను లక్ష్మీదేవి అటు ఇటు ఏనుగులు ఉన్నటువంటి లక్ష్మీదేవి అన్నమాట ఈ విధంగా మనం నీట్గా క్లీన్ చేసుకుంటే తొందరగా అయిపోతుందండి ఇలా ఒక్కొక్కటి మనం క్లీన్ చేసుకొని చూసారు కదా ఎంత తెల్లగా వచ్చాయో ఈ విధంగా అన్నీ నేను క్లీన్ చేసుకొని ఇత్తడి ఐటమ్స్ కూడా మీకు నేను చూపిస్తానన్నమాట ఇతడివి కూడా క్లీన్ అయిపోయాయి అన్నమాట ఇవన్నీ కూడా ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నానండి చూసారు కదా ఇలా అన్నీ కూడా మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటాను అష్టలక్ష్ములు ఉన్నటువంటి అష్టలక్ష్ముల కామాక్షి దీపం నా దగ్గర సిల్వర్ది ఉంది అష్టలక్ష్మిలోనుంది చూసారు కదండి ఇత్తడివన్నీ కూడా తోమేశానమాట ఎండివి కూడా ఇలా నేను ఇవన్నీ కూడా తోముకున్నానమాట ఇవన్నీ కూడా కొన్ని తుడిచాను ఇవి కూడా తుడిచి మీకు చూపిస్తాను మొత్తం అయితే వీడియో ఫుల్ లెంత్ అయిపోతుందండి ఎక్కువ అయిపోతుంది అందుకని కొన్ని ఆల్రెడీ నేను తుడిచేశాను వీటిని కూడా నేను నీట్గా తుడుచుకొని మొత్తము నా వెండివి ఇత్తడివన్నీ కూడా నాకు ఏమేమి ఉన్నాయో నేను ఏవే వేటితో పూజ చేస్తాను దేనికి ఉపయోగమో మీకు మళ్ళీ నేను చెప్తాను చూసారు కదండి మొత్తం కూడా ఎండి ఐటమ్స్ ప్లస్ ఇత్తడి నా పూజ గదిని అంతటిని కూడా ఈ విధంగా మొత్తం పూజా సామాగ్రికి ఈ ఆషాఢ మాసం వెళ్ళిపోతుంది కదా శ్రావణ మాసానికి అన్నిటికి కూడా ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను అన్నమాట ఇత్తడి ఇది వెండి ప్లేట్ అండి మనం అష్టలక్ష్ములు చెంబు పెట్టుకొని ఈ వరలక్ష్మి వ్రతానికి పళ్ళెం పెట్టుకొని దాని మీద బియ్యం పోసుకొని అమ్మవారి అష్టలక్ష్ములు చెంబు పెట్టుకొని పూజ చేసుకుంటాను నాది కామాక్షి దీపం అండి ఎండిది రెండు దీపపు కుందులు నిత్య దీపారాధన కుందులు పసుపు కుంకుమ వేసుకునే గుత్తి అన్నమాట అక్షింతలు పసుపు కుంకుమ వేసుకుంటాను నాకు వరలక్ష్మి వ్రతానికైనా శ్రావణ శుక్రవారంలో బాగా యూజ్ అవుతుంది నైవేద్యం పెట్టే గిన్నె పంచామృతాలు పాలు పెరుగు ఏదైనా సరే పాలు పెట్టుకునేది రెండు లంక బిందులు అన్నమాట రెండు లంక బిందులు ఉంటాయి ఎప్పుడు అంతేకాదండి అమ్మవారి లక్ష్మి కొంచెం వెండిది ఉంటుంది కుంకుబ్బరిని
గంధపు గిన్నె రెండు గిన్నెలు ఉంటాయి. గంధపు గిన్నె ఒకటి అక్షింతలు వేసుకుంటానికి, రెండు పద్మం సాయిబాబాకి మనం దీపం పెట్టుకుంటాను నేను గురువారం నాడు. దీపపు కుందులు పెద్దది ప్రసాదానికి, చిన్నదొకటి అంతకంటే చిన్నదొకటి తీర్థం తీసుకునేది ఎండిదనమాట. అమ్మవారి లక్ష్మీది ప్రతిమ, చిన్న లక్ష్మీదేవి ప్రతిమ, సాయిబాబా, కృష్ణుడు, తులసి కోట వెండిదండి. కొంతమందికి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి తులసికి పెంచుకోవటానికి అవ్వదు, అలాంటి వాళ్ళు వెండి తులసి కోట కూడా పెట్టుకోవచ్చు. నైవేద్యానికి చిన్నది పాలచెంబు, చిన్న కుంకబర్ని 200 రూపీస్ అండి, ఇది చాలా చిన్నది. శంకు చక్రనామాలు ఇవన్నీ కూడా నా వెండి పూజ ఐటమ్స్ అన్నమాట. ఈ విధంగా అన్నీ క్లీన్ చేసుకొని శంకు కూడా క్లీన్ చేసేసి పెట్టుకున్నాను. ఇత్తడి వండి ఇవన్నీ బ్రాస్ ఐటమ్స్, ప్లేటు, అష్టలక్ష్ములది, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, శంకుచక్ర నామాలు ఉన్నటువంటి దీపారాధన, ఇంకోటి అఖండ దీపం, పెద్ద పద్మం పువ్వు అటువంటి దీపాలు, కమలం దీపం అంతేకాదండి, కుబేర లక్ష్మీ దీపం, తామర దీపాలు అంతేకాదండి, అగరబత్తుల స్టాండు, కుబేర దీపాలు. నా దగ్గర వెండిది ఉంది, ధనలక్ష్మి కొంచెం ఇత్తడిది కూడా ఉందండి. నైవేద్యము పండ్లైనా ఏదైనా ప్రసాదం పెట్టుకునే పూల బుట్ట, దీపారాధన కుందులకి మనం కింద పెట్టుకునే ప్లేట్లు, గంట కూడా క్లీన్ చేశాను. ఇత్తడి చెంబు, రాగి చెంబు ఉందండి, ఆల్రెడీ క్లీన్ చేశాను. ఇవన్నీ కూడా నా పూజా ఐటమ్స్, ఇవన్నీ కూడా ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. పూజ గది కూడా అంతా నీట్గా క్లీన్ చేసి చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. రేపు శ్రావణ శుక్రవారం మొదటి వారం ఈ విధంగా కంపల్సరిగా నేను పూజ అనేది వీడియో పెడతాను, తప్పకుండా చూడండి. పూజ గదిని అంతటిని కూడా క్లీన్ చేసి పెట్టుకొని, షింకులు అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకొని, వెండి సామాన్లు కూడా ఈ విధంగా ఇవన్నీ కూడా ఆరిన తర్వాత నేను నీట్గా సర్ది పెట్టుకుంటానండి, పూజలకు వాడుకుంటాను. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అన్నమాట. చూసారు కదండి, మీకు ఈ వీడియో మీకు నచ్చితే ప్రతి ఒక్కరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. రేపు శ్రావణ శుక్రవారం మొదటి వారం వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. ఇంతవరకు సెలవు. ధన్యవాదాలు.